రోడ్డు విస్తరణ నేపథ్యంలో తొలగింపునకు గురికానున్న గోదావరికని సింగరేణి క్వార్టర్ల నివాసితులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక పోచమ్మగుడి ప్రాంగణంలో చేపట్టిన ఈ నిరసన దీక్ష సందర్భంగా సింగరేణి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సందర్భంగా ఉద్యమ కమిటీ బాధ్యులు తోట వేణు మాట్లాడుతూ, కుట్రపూరితంగా సింగరేణి క్వార్టర్ల తొలగింపు కోసం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అవసరం లేకున్నా రాజకీయ జోక్యంతో ఏకపక్షంగా క్వార్టర్ల తొలగింపునకు నిర్ణయం తీసుకోవడం అమానుషమని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పేరిట భూముల దురాక్రమణకు, కమర్షియల్ కట్టడాల నిర్మాణాలకు కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపించారు. అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట జరిగే అక్రమాలను, అన్యాయాలను సహించేది ఉండదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని సేకరిస్తే స్వచ్ఛందంగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలా కాదని కేవలం ఒకే వైపు ఉన్న కార్మిక క్వార్టర్లను కూల్చివేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది ఉండదని సూచించారు. అవసరమైతే బస్సు యాత్ర చేపట్టి తమకు జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు రాజకీయ కుట్రలపై ప్రచారం చేస్తామని, ప్రజల మద్దతును కూడగట్టుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. గత 80 సంవత్సరాల నుంచి లేని డిస్టర్బెన్స్, ఈ కొత్త ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి ఇక్కడ ప్రజాపాలన కాకుండా ప్రజా కంటక పాలన ఏర్పడుతున్నది. ముఖ్యంగా సింగరేణి మీద దాడి జరుగుతున్నది. ఏనాడు కూడా మరి కార్మికుడు వైపు కన్నెత్తి చూడని మరి ఎవరు కూడా ఈరోజు కార్మికుని చిన్నచూపు చూస్తూ సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరుతో తొలగించాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ దాదాపుగా 150 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం మరి ఇంతవరకు ఎవరికి దుర్మార్గం కట్టలేదు. మరి ఇంతటి దుశ్చర్యను మరి ఈరోజు ఖండిస్తూ ఇక్కడ మేము కోచమ్మ తల్లి ఊరికి మొదటి ముత్తైదువ. ఇది మరి ఆ తల్లి క్రీడలో ఆ తల్లి ప్రాంగణంలో మేము ఈరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు 2 నెలల ఊరట లభించింది, కానీ ఇంకా కూడా ఈ దుర్మార్గ పాలకులు ఏం చేస్తారో అని రోజు బిక్కుబిక్కు అనుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆర్జీవన్ జిఎం గారికి చెప్పేది ఏంటంటే, మరి దయచేసి సింగరేణి బజార్లో పడేయకండి, దుర్మార్గమైన రాజకీయ నాయకుల చేతికి అప్పచెప్పకండి. మీరు కేర్ టేకర్ సింగరేణికి, సింగరేణియే మరి మీరు మమ్మల్ని సంరక్షకులుగా ఉంటాలని చెప్పి భక్షకులుగా మారకండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండని చెప్పేసి మరి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అప్పచెప్పడము, మరి రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి మరి రోడ్డు గ్రాబింగ్ చేస్తున్నారు. మరి అంతగానో మీకు చేతనైతే రోడ్డు వైడనింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే అది దమ్ముతో కూడుకున్నది, కానీ మరి అది చాటుకు పెట్టి మరి ఇట్లా చేయడం పద్ధతి కాదు. ముఖ్యమైన అభివృద్ధికి వ్యతిరేకం అంటారు, మేము ఏ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. స్వచ్ఛందంగా తొలగించుకుంటాం, స్వచ్ఛందంగా తొలగించాడు ఎంత అవసరం ఉందో. రోడ్డుకి ఇంత తొలగిస్తున్నారు, ఇక్కడ కబ్జాదారులు లేరా? ఇక్కడ కబ్జాదారులు ఉన్నారు. ఆ కబ్జాదారులది ఎందుకు తీయడానికి మరి దమ్ము చాలట్లేదా? మున్సిపల్ కమిషనర్ గారు మరి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీకు కనబడతలేవా? ఇక్కడ సబ్సిడీస్లో ఉన్నాక మరి మొత్తం కొంచెం ఓల్డ్ హౌస్ ఉంటాయి పూజ చేసిండు, పక్కన ఉన్న రఘురాములు ఏరియా పూజ చేసిండు కదా, మరి ఇవెందుకు పూజారు? ఇంకా అడిగేటోళ్ళు లేడా? సింగరేణి కార్మికుడు అప్పనంగా దొరికిండు, ఎట్టికి దొరికిండు? తోసేస్తా అంటే సింగరేణి కార్మికులు చైతన్యవంతమైన గడ్డ 41 రోజులు సకల జిల్లా సమ్మెదించి తెలంగాణ తెచ్చుకున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సింగరేణియే పదాము ముద్దాయి. రాజకీయ నాయకుడు బొంతెమ్మ కోరికలు కోరుతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు అనుకుంటాడు, దానికి అడుగులకు మడుగులు ఎత్తడానికి సింగరేణికే సిగ్గు రావాలి. సింగరేణి తక్షణమే ఈ నిర్ణయం ఏదైతే కోటల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, రోడ్డు వెడల్పుకే పరిమితం చేయాలి, తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం అన్నట్టు మళ్ళొక్క సర్క్యులర్ రిలీజ్ చేసేదాకా మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం.